సోషల్ మీడియాలో మీడియాలో కోర్టులపై వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ఎందుకు కేసులు పెట్టడం లేదు, ఎందుకు అరెస్టు చేయడం లేదు అంటూ నిన్న ఉదయం సిఐడి పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సిఐడి విచారణ సరిగ్గా లేదని, సిబిఐ విచారణకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సాయంత్రానికి వచ్చేసరికి మరో కేసు విషయంలో కూడా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించాలని, ఇలా అన్ని కేసులు సిబిఐకి ఇవ్వాలి అంటే ఇక ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో సిబిఐ ఒక ఆఫీస్ తెరవాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ రోజు హైకోర్టులో పలు హెబియస్ కార్పస్ పిటిషన్లపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పోలీసులు అరెస్టు చేసిన తర్వాత జడ్జి ముందు 24 గంటల లోపు హాజరుపరచాలని, అయితే ఇక్కడ అలా జరగడం లేదు అంటూ పిటిషనర్ కోర్టుకు తెలిపారు. జుడిషియల్ విచారణకు సంబంధించి పోలీసుల తరపు కౌన్సిల్ చేసిన వాదనలపై స్పందించిన ధర్మాసనం, ఇలా అయితే సిబిఐ ఆంధ్రప్రదేశ్ లో ఒక ఆఫీస్ తెరవాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. 2 రోజుల క్రితం కూడా హెబియస్ కార్పస్ పిటిషన్ పై విచారణ జరిగింది. అయితే ఈ సందర్భంగా నిన్న కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషనర్లను ఉపసంహరించుకోవాలి అంటూ న్యాయవాదులను పోలీసులు బెదిరిస్తున్నారని కోర్టు దృష్టికి రావడంతో హైకోర్టు స్పందిస్తూ, ఓ వ్యవస్థను భయపెట్టే సంఘటనలు అని, న్యాయవాదులనే బెదిరిస్తే కోర్టులను మూసేయాలని వ్యాఖ్యలు చేసింది. బీహార్ లో ఇదే తరహా ఘటనలు జరిగితే అక్కడ కోర్టు సుమోటాగా తీసుకుని డీజీపీని విచారణకు పిలిచిందని, ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉందని వ్యాఖ్యానించింది. గతంలో కూడా ఇదే అంశంపై హైకోర్టు సీరియస్ అయ్యి ఏపీ పోలీసుల తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ రోజు విచారణ సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలతో ఈ కేసు కూడా సిబిఐకి వెళ్లే అవకాశం లేకపోలేదు. వచ్చే వారం కోర్టు దీన్ని ఆపి ఏమి ఆదేశాలు ఇస్తుందో చూడాలి.